Hello students, welcome back to Achievers Academy. In this class, we are going to learn about the socio-economic outlook of the year 2023 ki sambandhinchina socio-economic outlook ki manam oka summary laga ippudu ee class lo manam chusukuntu vellam. Overall socio-economic outlook gaadu idi, but it's a summary. Oka summary laga oka almost oka 1.5-2 hours lopala manam socio-economic outlook lopala unna important aspects annidi manam oka sari cover chesukuntu vellam. And manam ila vellam ante we'll go through the pictures anamata. Pictures lo evaithe important aspects mention cheyadam జరిగిందో వాటి గురించి మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. పిక్చర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అనమాట. ఎందుకంటే పిక్చర్స్లో ఎవ్రీ నంబర్ అంటే ఏదైతే డిస్క్రిప్షన్లో ఏవేవైతే నంబర్స్ మెన్షన్ చేయడం జరిగిందో ఆ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క నంబర్ కూడా మనకి మళ్ళీ పిక్చర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఓన్లీ పిక్చర్స్ని చూసుకుంటూ ముందుకెళ్ళినా కూడా అంటే ఈ సమ్మరీ క్లాస్ ఏదైతే ఉందో మీరు ఇది ఓన్లీ ఇది ఫాలో అయినా కూడా యూ విల్ బీ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్. ఓకేనా? ఏ ఎగ్జామినేషన్కైనా మన తెలంగాణకి రిలేట్ అయిన ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా దాంట్లోకి మనం సోషో ఎకనామిక్ అవుట్లుక్ చూసుకుని వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూ హ్యావ్ లాడ్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ సోషో ఎకనామిక్ అవుట్లుక్. మనం లాస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా చూసినట్లయితే కూడా సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుండి చాలా క్వశ్చన్స్ అనేది మనకు కనిపించడం జరిగింది, విచ్ ఆర్ రిలేటెడ్ టు తెలంగాణ ఎకనామీ. తెలంగాణ ఎకనామీ నుండి చూస్తే మనకు సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుండి మనకు క్వశ్చన్స్ అనేది కనబడడం జరిగింది. కాబట్టి ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నౌ వీఆర్ లుకింగ్ ఇన్ ద అవుట్లుక్ ఆఫ్ ఇయర్ 2023, రైట్? 2023 సంబంధించిన అవుట్లుక్ గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ డాటా. దీనికంటే లేటెస్ట్ డాటా ఇంకేమైనా ఉందా అని చెప్పేసి మీకు డౌట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆల్రెడీ 2023లో ఉన్నాం. అండ్ కమింగ్ మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా అన్ని ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా మోస్ట్లీ షెడ్యూల్ కూడా ఆల్రెడీ ఉంది మన ముందు. కాబట్టి దీనికి ఇంకా మనకి ఇంకా లేటెస్ట్ డాటాగా అట్లా అని మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇదే 2023కి సంబంధించిన డాటా కాబట్టి దీన్ని కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనకు ఎకానమీ నుండి తెలంగాణ ఎకనామీ నుండి ఏవైతే క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయో వాటికి మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకేనా? మనం ఇప్పుడు ఫస్ట్ పిక్చర్స్ ద్వారా మనం ముందుకెళ్ళిపోదాం. రైట్, ఫస్ట్ చూసినట్లయితే యు సీ హియర్ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైసెస్. ఫస్ట్ మనకి నేషనల్ ఇన్కమ్ లేదా జీడిపి కరెంట్ ప్రైసెస్లో ఉంటుంది, మనకు కాన్స్టాంట్ ప్రైసెస్లో ఉంటుంది. వీ హవ్ ఆల్రెడీ లెర్న్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ దట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటిది, నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే ఏంటిది, ప్రస్తుత ధరల వద్ద జాతీయ ఆదాయం అంటే ఏంటిది, స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయం అంటే ఏంటిది అనేది మనం ఆల్రెడీ క్లాసెస్లో చూడడం జరిగింది. అయినా ఒకసారి నేను మళ్ళీ ఒకసారి మీకు రివైజ్ చేస్తాను. ద కరెంట్ ప్రైసెస్ వద్ద ఏంటంటే నేషనల్ ఇన్కమ్ని కరెంట్ ప్రైసెస్తోని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం ఎట్ కరెంట్ ప్రైసెస్ అంటాం. అదే నేషనల్ ఇన్కమ్ని లేదా జీడిపి కాన్స్టాంట్ ప్రైసెస్తో అంటే బేస్ ఇయర్ ప్రైసెస్తో కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే దాన్ని మనం రియల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం, ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, కాన్స్టాంట్ ప్రైసెస్ దగ్గర కాదు, ఇక్కడ మనం కరెంట్ ప్రైసెస్ దగ్గర తీసుకుంటా ఉన్నాం, విచ్ ఈస్ నామినల్. కాన్స్టాంట్ ప్రైసెస్ దగ్గర తీసుకునేది రియల్, అదే కరెంట్ ప్రైసెస్ దగ్గర తీసుకునేది నామినల్. అంటే ఇప్పుడు నామినల్ రియల్ అంటే దీనికి మనం ఏమని చెప్పాలి, నామినల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నామినల్గా చూసినట్లయితే గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ తెలంగాణ అండ్ ఇండియా కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లైట్ కలర్ వన్ ఏదైతే ఉందో, ఈ లైట్ కలర్ రే ఏదైతే ఉందో దిస్ దట్ ఇండికేట్స్ ఇండియా, అండ్ ఈ డార్క్ కలర్ లైన్ ఏదైతే ఉందో దిస్ ఇండికేట్స్ తెలంగాణ. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మనం గ్రోత్ రేట్స్ ఎలా కనిపిస్తూ ఉన్నాయంటే మనకి మనకు 2014-15 నుండి 2022-23 వరకు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2014-2015 కనుక ఒకసారి మనం గమనిస్తే అక్కడ ఇండియా అది 11% కనిపిస్తూ ఉంది గ్రోత్ రేట్. ఓకేనా? మనం గ్రోత్ రేట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గ్రోత్ రేట్ అనేది ఇండియాది 11% కనిపిస్తూ ఉంది, ఎట్ ద సేమ్ టైం తెలంగాణది వచ్చేసి 12% కనిపిస్తూ ఉంది మనకి. ఓకేనా? జస్ట్ నేను ఒక ఇండికేషన్గా 14-15 చెప్పినా మనం 15-16-17-18-18-19 ఇవన్నీ అంతగా నాట్ వెరీ రిలెవెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఎందుకంటే కరెంట్ డాటా అడుగుతారు కాబట్టి మనం 2020-21 కానుండి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే 2020 and 21లో 1.2% అనేది మనకు తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ కనిపిస్తే ఇండియా గ్రోత్ రేట్ మాత్రం -1.4% కనిపిస్తూ ఉంది. ఇక్కడ అసలు ఎందుకు ఇలా డిక్లైన్ అయిందంటే మనకు అందరికీ తెలుసు ఆ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ మనకి డిక్లైన్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా? మళ్ళీ తర్వాత మనం స్టీప్గా డెవలప్ అవ్వడం జరిగింది. స్టీప్గా డెవలప్ అయ్యి ఇండియాది 19.5% ఉంటే తెలంగాణది 19.4% కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ లాస్ట్ చూసినట్లయితే తెలంగాణది 15.6% కనిపిస్తూ ఉంటే ఇండియాది మనకి 15.4% కనిపిస్తూ ఉంది. ఏంటిది గ్రోత్ రేట్, గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి అది గ్రోత్ రేట్లో చూపించడం జరిగింది. ఇక్కడ మనం ల్యాక్ క్రోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్లో చూడడం జరుగుతుంది. ఒకసారి నిల్చుంటా చూడండి, ఒకసారి
రైట్. ఇక్కడ చూసినట్లయితే మనం తెలంగాణ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇన్ ల్యాక్ క్రోర్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి తెలంగాణ జిఎస్డిపి అండ్ కరెంట్ ప్రైసెస్ ఇన్ ల్యాక్ క్రోర్స్. ఒకవేళ మనం 2022 అండ్ 2023 కనుక చూసినట్లయితే తెలంగాణ జిడిపి లేదా తెలంగాణ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత తెలంగాణది అంటే దానికి ఆన్సర్ ఎంత అంటే 13.27 ల్యాక్ క్రోర్స్. How much it is? 13.27 lakh crores. This is overall GDP. This is the GDP and this is the growth rate. Okay, now confused kaavadu. Overall GDP ante Telangana daggarna mottam amount enta? Double ankonde. Oh, example atla ankonde. Telangana daggarna mottam double enta ante 13.27 lakh crores. Okay, na 13.27 lakshala kotlu. Mari ee speed tho berugutundi. Growth rate enta Telangana ante manam ikkada 15.4 ga manam ikkada chudochu. Okay, na 15.6 ga chudochu. Right, ikkada chudandi. India's GDP. ఎట్ కరెంట్ ప్రైసెస్ మరి ఇండియా జీడిపి ఎంత? ఇండియా జీడిపి ఎంత అంటే తెలంగాణ అనేది ఒక స్టేట్ మాత్రమే, అన్ని స్టేట్స్ కలిపితే ఇండియా అవుతుంది. అవునా కదా? అమాంగ్ మన దగ్గర ఆల్రెడీ 28 స్టేట్స్ ఉన్నాయి అండ్ 8 యూనియన్ టెరిటరీస్ కూడా కనిపిస్తున్నాయి. ఈ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కనుక కలిపితే, ఓవరాల్గా కలిపితే దెన్ మనకు ఇండియా యొక్క అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ తెలంగాణది మనం చూసినప్పుడు ఇట్స్ ఓన్లీ 13.27 ల్యాక్ క్రోర్స్. బట్ when it comes to India, it is 273.08 lakh crores. How much it is? 273.08 lakh crores is the GDP of India. Okay, na? Telangana ki India ki difference hai. Telangana 13.27 lakh crores. India di 273.08 lakh crores ka manam ikkada gamaninchochu. Okay, na? Right, let us go forward. Yes, contribution of Telangana's GSDP to India's GDP. మరి తెలంగాణ యొక్క జిఎస్డిపి ఇండియా జిడిపిలో షేర్ ఎంత? వాట్ ఈజ్ ది షేర్ ఆఫ్ తెలంగాణ జిఎస్డిపి ఇన్ ఇండియాస్ జిడిపి? ఓకేనా? ఓవరాల్గా ఇండియాది 100 రూపీస్ అనుకుందాం. ఇండియా జిడిపి 100 రూపీస్ అనుకుంటే మరి తెలంగాణ నుండి ఆ 100 రూపీస్లో ఎంత వస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ఓకేనా? దాని కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ 4.9%. ఓకేనా? 14-15 ఒకసారి గమనించండి. ఇట్ ఈస్ 4.1%. 2014 అండ్ 2015లో మనకి 4.1% కనిపించింది. వాట్ ఇట్ ఈస్ ది షేర్ ఆఫ్ తెలంగాణ జిఎస్డిపి ఇన్ ఇండియాస్ జిడిపి? అదే ఇప్పుడు వచ్చేసి 2022-2023 కల్లా వచ్చేసరికి ఇట్ ఈస్ 4.9%. అంటే ఓవరాల్గా ఇండియాలో ఒక 100 రూపీస్ కనుక ఉంటే ఆ 100 రూపీస్లో 4.9 రూపీస్ ఏవైతున్నాయో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకేనా? క్లియర్? రైట్, లెట్ అస్ గో. GSDP గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ జనరల్ స్టేట్స్, అంటే వివిధ రాష్ట్రాల గ్రోత్ రేట్ ఎలా ఉంది, వివిధ రాష్ట్రాల జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది చూసినట్లయితే మనకి ఒడిశా యొక్క గ్రోత్ రేట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఒడిశా, వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఒడిశా? ఇట్ ఈస్ 20.5%. ఓకేనా? ఒడిశాస్ గ్రోత్ రేట్ అనేది మనకు నంబర్ వన్ ప్లేస్లో కనిపిస్తూ ఉంది. ఇట్ ఈస్ 20.5%. అండ్ దెన్ వీ హ్యావ్ మధ్యప్రదేశ్, దట్ ఈస్ 19.7%. ఒడిశాది 20.5 అండ్ మధ్యప్రదేశ్ ఎంపీది 19.7 అండ్ ఇన్ ద థర్డ్ ప్లేస్ దేర్ ఇస్ తెలంగాణ విత్ 19.4%. ఓకేనా? తెలంగాణ యొక్క ప్లేస్ ఏంటిదంటే ఓవరాల్గా కంట్రీలో కనుక చూసుకున్నట్లయితే గ్రోత్ రేట్స్లో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ యొక్క ర్యాంక్ థర్డ్ ర్యాంక్, గ్రోత్ రేట్ ఎంత అంటే 19.4%తో మనము చూస్తూ ఉన్నాం. ఇది 2021-2022కి సంబంధించి. ఓకేనా? రైట్, మనకు ఇక్కడ 9.7తో పంజాబ్ కనిపిస్తూ ఉంది, 12.8% కేరళ, 13% ఉత్తరప్రదేశ్, 14.1% జార్ఖండ్, 14.2% తమిళనాడు, 15% బీహార్, 18% రాజస్థాన్, 18.1 హర్యానా, కర్ణాటక 18.4, ఆంధ్రప్రదేశ్ 18.5, తెలంగాణ 19.4, మధ్యప్రదేశ్ 19.7 అండ్ ఒడిశా ఇస్ ఎట్ 20.5%. ఇవి గ్రోత్ రేట్స్ అనమాట. గ్రోత్ రేట్స్లో ఇండియాలో తెలంగాణ ఇస్ ఇన్ థర్డ్ ప్లేస్. రైట్, గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్. ఓకేనా? ఇందాక మనం చూసింది కరెంట్ ప్రైసెస్లో, అంటే నామినల్ నేషనల్ ఇన్కమ్ దగ్గర చూసినాం, నామినల్ ప్రైసెస్ దగ్గర చూసినాం. బట్ ఇక్కడ రియల్, ఓకేనా? నామినల్కి రియల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? నామినల్కి రియల్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నామినల్ రియల్ అనే దానికి నేను ఇన్డెప్త్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు ఎకనామిక్ క్లాసెస్లో వినొచ్చు. ఒక జస్ట్ 2 లైన్స్లో చెప్పడం జరిగింది ఆల్రెడీ, నామినల్ అంటే ఏంటిది, రియల్ అంటే ఏంటిది అనేది. ఓకేనా? ఎస్, ఇక్కడ కాన్స్టాంట్ అంటున్నాం అంటే మనం ఇక్కడ రియల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా? అంటే జాతీయ ఆదాయాన్ని లేదా రాష్ట్ర ఆదాయాన్ని స్థిర ధరలతోనే లెక్కించడం జరిగింది.
ఓకేనా ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ కావచ్చు లేదా తెలంగాణ యొక్క మొత్తం వాల్యూ మొత్తం కావచ్చు లేదా జీడిపి కావచ్చు లేదా ఇండియన్ జీడిపి కావచ్చు ఏదైతే కాన్స్టాంట్ ప్రైసెస్ తోని మనం క్యాలిక్యులేట్ చేస్తామో అంటే బేస్ ఇయర్ తోని బేస్ ఇయర్ ప్రైసెస్ తోని క్యాలిక్యులేట్ చేస్తామో అప్పుడు మనకు వచ్చిన దాన్ని మనం కాన్స్టాంట్ ప్రైసెస్ అంటాం కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే విచ్ ఇస్ రియల్ నేషనల్ ఇన్కమ్ గా మనం తీసుకోవడం జరుగుతుంది మరి రియల్ ప్రైసెస్ వద్ద మన గ్రోత్ రేట్ ఎలా ఉందనేది గనుక మనం చూసినట్లయితే 2014-15 లో సేమ్ అలా ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది దిస్ డార్క్ లైన్ ఇండికేట్స్ తెలంగాణ and this light line indicates India. Okay, na? Ika chusinatlayite Telangana adi 7.4 ga manaku kanipistundi. ఓకే నా 7.4 గా కనిపిస్తుంది ఇండియాది 6.8 గా కనిపిస్తుంది తర్వాత ఫైనల్లీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనుక చూసినట్లయితే 2020 అండ్ 2021 లో తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే -4.9% అదే ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే -6.6% ఓకేనా ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనం ఒక స్టీప్ వీ టర్న్ తీసుకొని మనం ఆల్రెడీ మళ్ళీ తర్వాత 2021 అండ్ 2022 లో మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది ఇక్కడ కోవిడ్ వల్ల రెసెషన్లకు వెళ్ళిపోవడం జరిగింది మొత్తం మన గ్రోత్ రేట్ అంతా పడిపోవడం జరిగింది మళ్ళీ కోవిడ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ తెలంగాణ గ్రోత్ రేట్ 10.9% రికార్డ్ చేసింది 2021 అండ్ 2022 లో ఓకేనా అదే ఇండియా 8.7% గ్రోత్ రేట్ అనేది ఇక్కడ రికార్డ్ చేసినట్లు మనకు కనిపిస్తుంది అదే మనకు లాస్ట్ చూస్తే 2022-2023 కల్లా చూస్తే ఓకేనా అంటే వాట్ ఈజ్ ది తెలంగాణస్ గ్రోత్ తెలంగాణస్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022-2023 అనే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది ఓకేనా వాట్ ఈజ్ ది జిఎస్డిపిస్ గ్రోత్ రేట్ లేదా వాట్ ఈజ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ ఇక్కడ కాన్స్టాంట్ తీసుకున్నాం కదా ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022 అండ్ 2023 అని మనకు క్వశ్చన్ వస్తుంది ఎగ్జామినేషన్లో దెన్ యువర్ ఆన్సర్ షుడ్ బి ఇట్ ఈస్ 7.4% ఓకేనా ఇట్ ఈస్ 7.4% లేదా అదే క్వశ్చన్ ఇండియాలో రావచ్చు వాట్ ఈజ్ ది గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022-2023 అకార్డింగ్ టు సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ఆఫ్ తెలంగాణ అని వస్తే దానికి ఆన్సర్ ఏమవుతుంది అంటే దట్ ఈస్ 7% అవుతుంది ఓకేనా ఇందాక మనం కరెంట్ ప్రైసెస్ దగ్గర చూసినాం ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైసెస్ దగ్గర చూస్తాం అదే ఇప్పుడు మనం అమౌంట్లో కనుక చూసినట్లయితే ల్యాక్స్ క్రోర్స్లో కనుక చూసినట్లయితే తెలంగాణ జిఎస్డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ ఇన్ ల్యాక్ క్రోర్స్ ఓకేనా ఎంత అంటే ఇక్కడ చూడొచ్చు మీరు 2022-2023కి ఇట్ ఈస్ 7.27 lakh crore ఇందాక మనం కరెంట్ ప్రైసెస్ దగ్గర చూసినప్పుడు దట్ ఈస్ 13.27 lakh crores కనిపించింది అంటే చూడండి రియల్కి నామినల్కి ఎంత తేడా ఉందో నామినల్ ఎంత కనిపించింది మనకి 13.27 lakh crores కనిపించింది 13.27 lakh crores కానీ రియల్కి వచ్చేసరికి దాదాపు దాంట్లో సగం ఉన్నది 7.27 lakh crores అదే డిఫరెన్స్ అనమాట ఓకేనా అదే డిఫరెన్స్ రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇండియాస్ జీడిపి అట్ కాన్స్టాంట్ ప్రైసెస్ మరి ఇండియాస్ జీడిపి ఎంత ఇండియాస్ జీడిపి ఎంత అంటే ఇట్ ఈస్ 157.60 lakh crores ఓకేనా 157.60 lakh crores మనకు కనిపిస్తుంది ఓవర్ ఈ నంబర్ అని మోస్ట్లీ మనకు అడగరు కేవలం గ్రోత్ రేట్స్ మీద మాత్రమే ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయడం జరుగుతుంది కానీ ఎందుకైనా మంచిది ఇది కూడా ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది రైట్ ఇప్పుడు మనం ముందుకెళ్దాం ఎస్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ ఫర్ జనరల్ స్టేట్స్ ఇందాక మనం ఏదైతే గ్రోత్ రేట్ చూసినామో అది కరెంట్ ప్రైసెస్ వద్ద చూసినాం డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన గ్రోత్ రేట్ని మనం గమనించడం జరిగింది కదా అది కరెంట్ ప్రైసెస్కి చూడడం జరిగింది మరి ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైసెస్ ప్రకారం ఏ స్టేట్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఓకేనా ఇక్కడ చూడండి మీరు ఒకసారి రైట్ ఇక్కడ చూస్తే గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ డిఫరెంట్ స్టేట్స్ ఓకేనా మనకి తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 19.44% కనబడ్డది ఓకేనా మరి ఇప్పుడు రియల్ దగ్గర అంటే కాన్స్టాంట్ ప్రైసెస్ దగ్గర కనుక మనం చూసినట్లయితే తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ మనకు 10.9% కనిపిస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కాన్స్టాంట్ ప్రైసెస్ మీద అడుగుతా ఉన్నాడా కరెంట్ ప్రైసెస్ మీద అడుగుతా ఉన్నాడా అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి ఓకేనా మనకు కాన్స్టాంట్ ప్రైసెస్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది ఎట్ ద సేమ్ టైం కరెంట్ ప్రైసెస్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది కూడా మనకు ఒక వీ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ ఓకేనా వీ షుడ్ హ్యావ్ క్లారిటీ ఆన్ బోత్ వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అండ్ వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఆ రెండింటి మీద క్లారిటీ ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు రీడ్ ప్రాపర్లీ ఇన్ ద ఎగ్జామినేషన్ యాజ్ వెల్ ఓకేనా ఎగ్జామినేషన్లో ప్రాపర్గా కనుక చదివినట్లయితేనే వీల్ ఆన్సర్ ది క్వశ్చన్ కరెక్ట్లీ కాబట్టి చూసుకోండి ఇక్కడ చూసినట్లయితే ఎస్ కాన్స్టాంట్ ప్రైసెస్ వద్ద గ్రోత్ రేట్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది విత్ 11.4% ఆఫ్ ది గ్రోత్ రేట్ ఓకేనా 11.4%తోనే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ సెకండ్ ప్లేస్ వీ హ్యావ్ రాజస్థాన్ విత్ 11.0%
ఓకేనా. 11.0 అంటే ఇట్స్ 11%, ఓకేనా. సేమ్ 11.0 తో వి హావ్ థర్డ్ ప్లేస్లో బీహార్. మనం బీహార్ బ్యాక్వర్డ్ స్టేట్ కదా, బీహార్ బ్యాక్వర్డ్ స్టేట్ అయినా ఈ మధ్యలో బౌన్స్ బ్యాక్ అయ్యి గ్రోత్ రేట్స్లో మాత్రం ఒక గుడ్ నెంబర్ని చూపిస్తూ ఉంది ఈ మధ్యలో కాన్స్టెంట్గా బీహార్ మనకి, ఓకేనా. ఇన్ ఫోర్త్ ప్లేస్ వి హ్యావ్ తెలంగాణ విత్ 10.9%. దెన్ వి హ్యావ్ ఒడిషా, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక, జార్ఖండ్, తమిళనాడు, కేరళ, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ఒకసారి చూద్దాం మనం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ తెలంగాణ, ఓకేనా. ప్రస్తుత ధరల వద్ద పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఓకేనా. చూస్తే కనుక మనం అది కనుక చూసినట్లయితే తెలంగాణకి సంబంధించి ఉంది, ఇండియాకి సంబంధించి ఉంది. ఇక్కడ కూడా మనకి లైట్ కలర్ ఏదైతే ఉందో దట్ ఇండికేట్స్ ఇండియా అండ్ డార్క్ కలర్ ఇండికేట్స్ తెలంగాణ, ఓకేనా. రైట్, ఇప్పుడు చూసినట్లయితే 2014-15లో, ఇన్ ది ఇయర్ 2014-15, ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 1,24,104. యాక్చువల్లీ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం, దాని తర్వాత ఇది చూసినట్లయితే మనకు క్లారిటీ ఉంటుంది, ఓకేనా. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటిదంటే ప్రతి ఒక్క వ్యక్తి సంపాదించే ఇన్కమ్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం, ఓకేనా. ఒక రాష్ట్రంలో లేదా ఒక దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి సంపాదించే ఇన్కమ్ని మనం ఏమంటాం అంటే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్వా లేకపోతే నువ్వు ఒక పేరెంట్వా లేకపోతే ఒక ఓల్డ్ మ్యాన్వా, అవన్నీ అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి అంతే సంపాదిస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 124,104 రూపాయలుగా కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి 124,104 రూపాయలు సంపాదిస్తున్నట్టు దాని అర్థం, ఓకేనా. అది ఎవరైనా కావచ్చు, తెలంగాణలో ఉన్న అల్ట్రా రిచ్ పర్సన్ కూడా అంతే సంపాదిస్తున్నట్టు, తెలంగాణలో ఉన్న చాలా చాలా పేద పర్సన్ కూడా అంతే సంపాదిస్తున్నట్టు అర్థం, ఓకేనా. అట్లాంటిది మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 124,104 రూపాయల నుంచి ఇప్పుడు 317,115 రూపాయలకు రావడం జరిగింది. వాట్ ఈజ్ ది ప్రజెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అంటే ఎట్ కరెంట్ ప్రైసెస్, అంటే ది కరెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఎంత అంటే 317,115 రూపీస్, ఓకేనా. మనకి ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్కి ఒక ఫార్ములా ఉంటుంది. వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం బై మొత్తం జనాభా, అంటే మన దేశంకి ఎంత జాతీయ ఆదాయం వస్తుంది, ఆ జాతీయ ఆదాయాన్ని మొత్తం పాపులేషన్తో కనుక డివైడ్ చేస్తే వచ్చే ఇన్కమ్నే మనం ఏమంటామంటే మన పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంటుంది. ఏ దేశంలోనైతే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుందో లేదా ఏ స్టేట్లోనైతే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో, వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ స్టేట్ ఆర్ దట్ కంట్రీ ఈజ్ డెవలప్డ్ వెన్ కంపేర్ టు ది అదర్ కంట్రీస్ వేర్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ లో. పర్ క్యాపిటా ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ 100 రూపాయలు ఉంది, అదే పర్ క్యాపిటా ఇన్కమ్ అమెరికా 500 ఉంది. దాన్ని బట్టి మనం క్లియర్లీ ఇండికేట్ చేయవచ్చు దట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో దానికి 100 రూపీస్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది కాబట్టి ఇది తక్కువ డెవలప్డ్ కంట్రీ, అండ్ యుఎస్ఏ ఏదైతే ఉందో వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ 500 రూపీస్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ డెవలప్డ్ కంట్రీ అనే విషయాన్ని కూడా మనం ఆ పర్ క్యాపిటా ఇన్కమ్ అనే దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. రైట్, అంటే ఒక దేశం యొక్క డెవలప్మెంట్ని లేదా ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ని కూడా మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూపిస్తుంది. రైట్, ఇప్పుడు మనం ఆల్రెడీ తెలంగాణ చూడడం జరిగింది. ఒకసారి ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక మనం చూసినట్లయితే 2022-2023 సంవత్సరానికి ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఈజ్ 170,620 రూపీస్. అంటే తెలంగాణ యావరేజ్ ఈజ్ వెరీ మచ్ మోర్ వెన్ కంపేర్ టు ఇండియాస్ యావరేజ్, ఓకేనా. తెలంగాణ యావరేజ్ అంత ఎక్కువ ఉండడం ఏంది, ఇండియా యావరేజ్ ఇంత తక్కువ ఉండడం ఏంది అని చెప్పేసి అంటే తెలంగాణది ఒక మన స్టేట్ మాత్రమే, అదే ఇండియాకి అన్ని బ్యాక్వర్డ్ స్టేట్స్ కూడా కలుపుకొని అన్ని స్టేట్స్ కలుపుకొని యావరేజ్ తీస్తాం కాబట్టి ఇండియాది తెలంగాణ కంటే ఆబ్వియస్లీ తక్కువనే ఉంటుంది, ఓకేనా. ఇది కూడా మనం కరెంట్ ప్రైసెస్ వద్ద చూడడం జరిగింది. ఇక్కడ మనం ఈ ఫిగర్లో ఒకసారి మనం కనుక చూసినట్లయితే గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తూ ఉన్నాం మనం, ఓకేనా. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ చూస్తూ ఉన్నాం, ఆ పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ కూడా కరెంట్ ప్రైసెస్ వద్ద మనం చూస్తూ ఉన్నాం, ఓకేనా. వీఆర్ లుకింగ్ ఇన్ టు ద గ్రోత్ రేట్స్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్. అది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 2022-2023 చూసినట్లయితే గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 15.1%. ఎగ్జామినేషన్స్లో దీస్ విల్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. వాట్ ఈజ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఎట్ కరెంట్ ప్రైసెస్ అని మనల్ని అడిగితే దట్ ఈస్ 15.1%. అండ్ వాట్ ఈజ్ ది గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇన్ 2022 అండ్ 2023 అని చెప్పేసి అంటే దట్ ఈస్ 13.7%.
మన దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ ఎంత కనిపిస్తుంది 13.7 కనిపిస్తుంది ఇండియాది అదే తెలంగాణ ఎంత కనిపిస్తుంది ఇట్ ఈస్ 15.1% గా కనిపిస్తుంది అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 దిస్ ఈస్ అ వెరీ మచ్ లేటెస్ట్ డేటా అండ్ యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ దిస్ మీరు దీని మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వచ్చు వేరే సోర్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా ప్లీజ్ ట్రై టు మేక్ ఎ నోట్ ఎందుకంటే మళ్ళీ ఎవరి వాళ్ళు రాసుకుంటేనే ఈ నెంబర్స్ అన్ని ఎవరి వాళ్ళు నోట్ చేసుకుంటే మాత్రమే ఎవరి గుర్తుంటుంది మనం నోట్ చేసుకోకుండా వీడియో చూసుకుంటా వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం 100% నెంబర్స్ అనేది గుర్తుండవు రైట్ ఇక్కడ చూడొచ్చు సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ తెలంగాణ మన గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఓకేనా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో ఏ సెక్టార్ నుండి ఎంత వస్తుంది అనేది ఇక్కడ మ్యాటర్ ఓకేనా మన తెలంగాణ మొత్తానికి ఒక 100 రూపీస్ వస్తుంది ఇన్కమ్ లేదా మొత్తం మొత్తం అవుట్పుట్ మొత్తం మన తెలంగాణలో ఒక 100 రూపీస్ మనం ఉందంటే ఆ 100 రూపీస్లో ఏ సెక్టార్ నుండి ఎంత జనరేట్ అవుతా ఉంది అనేది మనకు తెలియాలి అవునా కదా ఏ సెక్టార్ నుండి ఎంత జనరేట్ అవుతుందని తెలుస్తేనే కదా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయగలుగుతుంది ఇక్కడ మనం 2014-15 వీటిని ఇగ్నోర్ చేసి కేవలం 2020 and 2021 దగ్గర నుంచి చూసుకుంటా ఒకసారి వచ్చినట్లయితే 2020-21లో అగ్రికల్చర్ సెక్టర్ ఇది డార్క్ వన్ ఏదైతే ఉందో వెరీ డార్క్ వన్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఓకేనా కొంచెం నార్మల్ కలర్ ఏదైతుందో ఇక్కడ దిస్ ఈజ్ ఇండస్ట్రీస్ అండ్ ఈ మరీ లైట్ కలర్ కొంచెం పూర్తిగా లైట్ కలర్ ఏదైతుందో దట్ ఈస్ సర్వీసెస్ సెక్టార్ ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2020-21 సంవత్సరానికి అగ్రికల్చర్ సెక్టార్ 20.1% కాంట్రిబ్యూట్ చేయగలిగింది అంటే తెలంగాణలో ఒక 100 రూపీస్ జనరేట్ అయితే ఆ 100 రూపీస్లో 20 రూపాయలు మనకు అగ్రికల్చర్ నుండి వస్తూ ఉన్నాయి అదొకటి తర్వాత 19.7% ఇండస్ట్రియల్ సెక్టార్ మనకు కాంట్రిబ్యూట్ చేయగలిగింది ఓకేనా మరి ఓవరాల్గా హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏ సెక్టార్ నుండి మనకు కనిపిస్తూ ఉందంటే సర్వీసెస్ సెక్టార్ ఏదైతే ఉందో సర్వీసెస్ సెక్టార్లో మనకు 60.1% కనిపిస్తూ ఉంది సర్వీసెస్ సెక్టార్ అంటే సేవల రంగం ఓకేనా అంటే మన తెలంగాణలో ఒక 100 రూపాయలు అవుట్పుట్ వస్తే ఆ 100 రూపాయలలో 60.1% అంటే రౌండ్ ఫిగర్ మాట్లాడితే 60% వాటా సర్వీసెస్ సెక్టార్ది సేవల రంగం నుండి 60 రూపాయలు వస్తూ ఉన్నాయి 20 రూపాయలు అగ్రికల్చర్ నుండి 20 రూపాయలు ఇండస్ట్రియల్ సెక్టార్ నుండి మనకు రావడం జరుగుతూ ఉంది దీన్ని బట్టి వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ హౌ ఇంపార్టెంట్ సర్వీస్ సెక్టార్ ఇస్ ఫర్ అస్ ఓకేనా రైట్ అంటే మనం రౌండ్ ఫిగర్స్ తీసేసి మాట్లాడితే 20.1 ఎగ్జామ్లో రౌండ్ ఫిగర్స్ పెట్టొద్దు కదా అక్యురేట్ నంబర్స్ పెట్టాలి కాబట్టి ఎగ్జామ్లో 20.1% ఫ్రమ్ అగ్రికల్చర్ 19.7% ఫ్రమ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ 60.1% ఫ్రమ్ సర్వీసెస్ సెక్టార్ ఇన్ ది ఇయర్ 2020 and 2021 ఇప్పుడు 2022 and 2023 చూద్దాం ఒకసారి ఓకేనా లాస్ట్ చూద్దాం లేటెస్ట్ డేటా చూసినట్లయితే అగ్రికల్చర్ది కొంతవరకు తగ్గుకుంటూ 18.2% కనిపిస్తూ ఉంది ఓకేనా అంటే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే 100 రూపాయలలో 18 రూపాయలు అగ్రికల్చర్ సెక్టార్ నుండి అంటే మనకు వ్యవసాయ రంగం నుండి రావడం జరుగుతూ ఉంది ఓకేనా అది 19.0% అంటే ఒక 19% మనకి ఇక్కడ నుండి మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుండి రావడం జరుగుతూ ఉంది తర్వాత 62.8% ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ సర్వీసెస్ సెక్టార్ అంటే పోను సర్వీసెస్ సెక్టార్ యొక్క వాటా ఇంకా పెరుగుతూ ఉంది వెన్ కంపేర్ టు ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఒక పాయింట్ మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ అగ్రికల్చర్ అనేది డే బై డే కంప్లీట్గా పడిపోతూ ఉందా అగ్రికల్చర్ ఉండదా ఇక ముందు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అగ్రికల్చర్ కూడా డెవలప్ అవుతూ ఉంది అగ్రికల్చర్ కూడా డెవలప్ అవుతూ ఉంది అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ను బీట్ చేసి డెవలప్ అవుతూ ఉంది ఓకేనా ఐ హావ్ ఆల్రెడీ గివెన్ యూ దిస్ ఎగ్జాంపుల్ అండ్ అగైన్ ఐమ్ సేయింగ్ దట్ ఒకవేళ 2020లో యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు ఏ మూవీ 2020 సంవత్సరంలో ఏ అండ్ బి మీరిద్దరు ఉన్నారు నువ్వు అండ్ మీ ఫ్రెండ్ మీరిద్దరు ఉన్నారు యూఆర్ గోయింగ్ టు మూవీ ఇద్దరు ఒక 150 రూపీస్ పెట్టుకున్నారు మీరు ఒక 150 రూపీస్ అతను ఒక మీ ఫ్రెండ్ ఒక 150 రూపీస్ పెట్టుకొని ఒక మూవీకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ మీకో లేకపోతే మీ ఫ్రెండ్కో ఒకరికి జాబ్ రావడం జరిగింది అండ్ అదర్ పర్సన్ ఈజ్ ఐడియల్ ఓకేనా ఒకరికి జాబ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కే జాబ్ వచ్చింది అనుకుందాం మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీరు ఇద్దరు కలిసి మూవీకి వెళ్తూ ఉన్నారు మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్ ఒక 500 రూపీస్ ఖర్చు పెడతాడు మీరు మూవీకి వెళ్దామంటే ఇంతకుముందు మీరు ఇద్దరు 150 ఖర్చు పెట్టుకుని ఈక్వల్ పార్ట్స్లో వేసుకొని మూవీకి వెళ్ళినారు కానీ ఈసారి మీరు మూవీకి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ 500 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మీరు ఒక 250 రూపీస్ ఖర్చు పెట్టడం జరిగింది దీని అర్థం ఏంటంటే మీ ఫ్రెండ్ ఖర్చు పెట్టడం ఎక్కువైంది ఓకే బట్ మీరు ఖర్చు పెట్టడం కూడా ఎక్కువైంది మీరు ఖర్చు పెట్టడం ఎక్కువైనా మీ ఫ్రెండ్ ఖర్చు పెట్టిన రేషియో చాలా ఎక్కువ ఉంది దట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ కూడా గ్రో అవుతుంది డే బై డే అగ్రికల్చర్ యొక్క ప్రోడక్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అగ్రికల్చర్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అగ్రికల్చర్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది డే బై డే కానీ సర్వీస్ సెక్టార్ అంతా కాదు
చాలా సర్వీస్ సెక్టర్ వీటన్నిటిని చాలా బీట్ చేసి చాలా ముందుకు వెళ్ళిపోతా ఉంది. అట్లా అగ్రికల్చర్ కంప్లీట్గా క్లోజ్ అవుతుందని కాదు, అగ్రికల్చర్ నుండి కూడా మంచి రెవెన్యూ వస్తూ ఉంది, బట్ సర్వీస్ సెక్టర్ అంతా కాదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, ఒకసారి లెట్ మీ ఎరేజ్ దిస్. ఎంతైనా కూడా తెలంగాణకి సర్వీస్ సెక్టర్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అందరం హైదరాబాద్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఏ రేంజ్లో ఒక ఐటీ హబ్గా కంప్లీట్గా మారిపోయిందో. ఇంతకుముందు ఐటీ హబ్ అంటే ఓన్లీ మనకు బెంగళూరు అనేవాళ్ళం మాత్రమే అనేవాళ్ళు, కానీ ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఐటీ హబ్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఇక్కడ చూడండి, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, సెక్టోరల్ కంపోజిషన్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ఇండియా. ఓకేనా? ఇది ఇండియా గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ మనం ఓన్లీ తెలంగాణ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సేమ్ థింగ్ మనం ఇక్కడ ఇండియా గురించి డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ మీద ఎగ్జామ్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అనేవి రేజ్ అవ్వడం జరిగింది, కాబట్టి సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ 2022-2023 గురించి డిస్కస్ చేద్దాం. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్లో అంటే ఓవరాల్ ఇండియాలో 100 రూపీస్ కనుక జనరేట్ అయితే, ఓవరాల్ ఇండియాలో 100 రూపీస్ జనరేట్ అయితే దాంట్లో నుండి 18.1% ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. 18.1% ఆఫ్ ద ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది మనకి? అగ్రికల్చర్ సెక్టర్ నుండి రావడం కనిపిస్తూ ఉంది. అదే 28.5% ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది మనకంటే ఇండస్ట్రియల్ సెక్టర్ నుండి కనిపిస్తూ ఉంది మనకు, పారిశ్రామిక రంగం నుండి. ఓకేనా? 53.4% ఆఫ్ ద ఇన్కమ్ ఎక్కడి నుంచి కనిపిస్తూ ఉంది అంటే సేవల రంగం నుండి కనిపిస్తూ ఉంది. ఓకేనా? 18.1 ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. వాట్ ఈజ్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియాస్ జీడిపి అంటే 18.1%. తర్వాత వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే 28.5%. తర్వాత వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అంటే 53.4%. అంటే బోత్ ఇన్ ది కేసెస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇండియా సర్వీస్ సెక్టార్ ఈజ్ లీడింగ్ ది కంపోజిషన్. ఓకేనా? సర్వీస్ తెలంగాణ విషయంలో కావచ్చు, ఇండియా విషయంలో కావచ్చు, రెండింటి విషయంలో కూడా మనకు సేవల రంగం అనేది ముందుగా కనిపిస్తుంది మనకి. రైట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ తెలంగాణ అండ్ తెలంగాణ డిస్టిక్. ఇక్కడ చూసినట్లయితే మనకు ఏవైతే డార్క్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయో, ఏవైతే కంప్లీట్ డార్క్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయో, ఇవైతే ఉన్నాయో మనకి ఈ రంగారెడ్డి, ఇవి ఏమైతే ఉన్నాయో వాటిలలో మనకు గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా మనకు హయ్యెస్ట్గా కనిపిస్తూ ఉంది. ఓకేనా? ఇక్కడ ఇమేజ్ తీసుకోవడం జరిగింది. ఈ ఇమేజ్ బట్టి ఏంటంటే ఈ లైట్ కలర్లో, వెరీ మచ్ లైట్ కలర్లో ఏవైతే డిస్ట్రిక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయో, ఈ వెరీ మచ్ లైట్ కలర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లో గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది కొంతవరకు తక్కువగా కనిపిస్తుంది. ఈ ఇమేజ్ని పక్కన పెట్టండి. నార్మల్గా యాజ్ అ ఆస్పిరెంట్ మన వరకు ఉన్న ఐడియా ప్రకారం తెలంగాణలోని ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అని మనల్ని అడిగితే మనం బ్లైండ్గా ఏం చెప్తాం అంటే ఫస్ట్ హైదరాబాద్ అని చెప్తాం, హైదరాబాద్. ఓకేనా? సెకండ్ ప్లేస్లో ఏమని చెప్తాం? రంగారెడ్డి అని చెప్తాం. ఓకేనా? థర్డ్ ప్లేస్లో ఏం చెప్తాం? మేడ్చల్ మల్కాజ్గిరి అని చెప్తాం, మేడ్చల్ మల్కాజ్గిరి. ఓకేనా? కొంతవరకు సంగారెడ్డి అని చెప్తాం, ఎందుకంటే సంగారెడ్డిలో సెజ్ అవి ఉన్నాయి కాబట్టి. ఓకేనా? దీస్ ఆర్ ది 4 డిస్ట్రిక్ట్స్. ఈ 4 డిస్ట్రిక్ట్స్లో నుంచి మనకు హయ్యెస్ట్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణకు సంబంధించిన జీడిపి 100 రూపాయలు అని అన్నాం. నంబర్స్ చాలా ఎక్కువ పెద్ద నంబర్స్, మన కన్వీనియన్స్ కోసం మనం 100 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమంటా ఉన్నాం అంటే తెలంగాణ మొత్తంలో ఒక 100 రూపీస్ జనరేట్ అయింది అంటా ఉన్నాం. ఓకే, హ్యాపీ. కానీ ఈ తెలంగాణలోని 100 రూపీస్ అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అల్టిమేట్లీ వివిధ రకాల డిస్ట్రిక్ట్, మనకు తెలంగాణలో మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఇన్కమ్ని మొత్తం జనరేట్ చేసి యాడ్ చేస్తేనే కదా మన తెలంగాణ జీడిపి అయ్యేది, అవునా కదా? అంటే ఇప్పుడు తెలంగాణ జీడిపి అంటే ఎక్కడి నుంచో రాలే కదా, అల్టిమేట్లీ జిల్లాల నుంచే రావాలి. కాబట్టి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఇన్కమ్ని కనుక మనం యాడ్ చేస్తే అప్పుడు మన తెలంగాణ జీడిపి అవుతుంది అది, అవునా కదా? కాబట్టి మరి ఏ జిల్లాల నుంచి ఎక్కువ వస్తుంది అనేది కూడా మనకు తెలియాలి కదా. ఏ జిల్లాల నుంచి ఎక్కువ వస్తుందంటే మనకి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి, ఈ 4 జిల్లాల నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది తెలంగాణ యొక్క జీడిపిలో. అంటే తెలంగాణ జీడిపి మొత్తం కలిపి ఒక 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలలో ఎక్కువ ఎవరు షేర్ పెడతాను అంటే ఈ 4 డిస్ట్రిక్ట్స్ పెడతాము. దట్ కాన్సన్ట్రేట్ చేయండి అది. ఓకేనా? ఈ లైట్ కలర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతున్నాయో ఈ లైట్ కలర్ డిస్ట్రిక్ట్స్లో మొత్తం చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది అని అర్థం. రైట్. ఇక్కడ చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ తెలంగాణ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే, మీరు ఇక్కడ ఫిగర్ కనుక క్లియర్గా గమనించినట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా మనకు హైదరాబాద్ అండ్ రంగారెడ్డి అనేది టాప్ లిస్ట్లో కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోర్ దాన్ 3 లాక్స్ కనిపిస్తూ ఉంది.
ఓకేనా. మోర్ దాన్ 3 lakhs పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి మన తెలంగాణలో అంటే మనకు హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. అంటే తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న మన తెలంగాణలోని జిల్లాలు ఏవి అనే క్వశ్చన్కి తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న తెలంగాణలోని జిల్లాలు ఏమంటే ఒకటి హైదరాబాద్ మరియు రంగారెడ్డి. వాటిలో 3 lakhs కంటే ఎక్కువ ఉన్నది, అది కరెంట్ ప్రైసెస్ వద్ద, కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద కాదు. ఓకేనా, రైట్.